ప్రైజ్ లార్డ్. లెమ్ము తేజరిలుము రైజ్ అండ్ షేన్ అనే కార్యక్రమానికి మరి ఒకసారి మీకు స్వాగతం. ఇంతవరకు మనము గత ఎపిసోడ్లలో మనం చూసినాం, దేవుడు 10 రకాలుగా మాట్లాడతాడు. దేవుని స్వరము వింటేనే కానీ మన జీవితంలో మనం ముందుకు సాగలేము. దేవుని స్వరం ఎలా వినాలనే ఈ కార్యక్రమంలో 10 రకాలుగా దేవుడు నీతో నాతో మనందరితో ఎలాగో మాట్లాడతాడు మనం సవివరంగా మనము క్లుప్తంగా చూస్తాం. ఐదవదిగా చూసినట్లయితే మనము దేవుడు భాషల ద్వారా దేవుడు మాట్లాడతాడు. భాషల ద్వారా దేవుడు తన ప్రజలతో ఎలాగో మాట్లాడతాడో సవివరంగా చూద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క స్వరము విందాము. దేవుని స్వరం వినడానికి మనల్ని మనము తగ్గించుకొని వినయముతో విధేయతతో ప్రభువును వేడుకున్నప్పుడు దేవుడు తన స్వరాన్ని దేవుడు వినిపిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపనిచ్చే దేవుడు అంటున్నాడు. దీన మనసుతో విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ప్రభువును వేడుకున్నప్పుడు, ప్రభువు యొక్క స్వరం వినాలని వాశ్యతో ఆయనను వేడుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నా అంటున్నాడు. గర్విష్ఠులతో ఆయన మాట్లాడాడు. కొంతమంది నేను ఎవరు చెప్పినా వినను అని చెప్పేసి కొంతమంది అంటారు. అవును, ఎవరు చెప్పినా వినరు. వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. వారిని ఎవరు కాపాడలేరు. ఏ స్వరమును వినను వారు. దేవుడు భాషల ద్వారా మనుషులతో ఎలాగూ మాట్లాడతాడు. మార్కు సువార్త 16:17 వచనంలో చూసినట్లయితే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమును దయ్యములను వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. హల్లెలూయా. క్రొత్త భాషల ద్వారా తన విశ్వాసులు మాట్లాడతారు. క్రొత్త భాషలు అంటే అనేక మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎదుటి వాళ్ళు అర్థం కాని భాషలో మాట్లాడితే వినేవారికి అది అర్థం కాదు, కన్ఫ్యూజన్. వారు ఏం మాట్లాడుతున్నారో వినేవారికి అది అర్థం కాదు. కాబట్టి అలాగూ కాదు, క్రొత్త భాషలు అనే దానికి అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉంటుండగా దాని గురించి క్లుప్తంగా మీతో నేను వివరించాలని ప్రభు చేత ప్రేరేపింపబడుతున్నాను. కొత్త భాషలు ఎలాగుంటాయో చూద్దాం. మనం అపోస్తుల కార్యం 2:2 ఆది అపోస్తులు దేవుడు అభిషేకించిన తర్వాత అపోస్తులు ఎలాగో మాట్లాడినారో చూద్దాం. అపోస్తుల కార్యం 2:1 చూసినట్లయితే, పెంతెకోస్తాను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఇండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉండిన ఇళ్లంతా నిండినాను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని ప్రజలను గురించి, సంఘమును గురించి, రాబో సంగతులను గురించి వారు భాషల ద్వారా బయలుపరిచినట్టుగా మనము ఇక్కడ చూస్తాం. ఈ అన్య భాషలతో మాట్లాడినారని అపొస్తల కార్యం మనం 2:4 చూసిన ఆ భాషల యొక్క వివరాన్ని మనం చూద్దాం. భాషల ద్వారా ఏం మాట్లాడినారు అక్కడ ఆది అపొస్తలు, అక్కడ ఉన్న ప్రజలందరితో ఏం మాట్లాడినారని 16:8 నుంచి చూద్దాం. ఆయన వచ్చి, ఆయన అంటే పరిశుద్ధాత్మ, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము దేవాలయమునకు పండుగను ఆచరించడం కోసం అనేక మంది భూ ప్రజలు యెరూషలేమునకు అక్కడ చేరి ఉన్నారు. ఆ చేరి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ యొక్క పెంతికొస్తున్న దినమున వారి మీదికి, వారి కూడి ఉన్నటువంటి ఆ యొక్క స్థలంలో పరిశుద్ధాత్మ దిగి రావడం అనేక మంది చూసినారు. ఇక్కడ ఏదో జరుగుతున్నదని అనేక మంది అక్కడికి రావడం జరిగింది. అనేక మంది వచ్చినప్పుడు వారు భాషలతో మాట్లాడుతున్నారు. ఆ భాషలతో ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ ఒకసారి గమనిద్దాం. అపొస్తల కార్యం 2:2 చాలా సవివరంగా దేవుడు చేసినాడు. అక్కడ చూడండి, 7 చూసినట్లయితే, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా, ఈ ప్రాంతం వారు కారా, మాట్లాడుచున్న వీరందరూ కూడా ఇక్కడి వారు కారా అని ఏమంటున్నారు. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి, పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతీయులు, యుదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశంలో ఎందలివారు, కురేని దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు,
యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరేబియులు మొదలైన మనమందరము. ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి ప్రజలు యెరూషలేములో దేవుని ఆలయంలో పండుగ ఆచరించడానికి వచ్చినారు. వీరు నానావిధ ప్రాంతాలలో, నానావిధ భాషలను కలిగినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి భాషలకు చెందినవారు. వారితో పరిశుద్ధాత్మ శిష్యుల మీదకి దిగి వచ్చినప్పుడు వారు మాట్లాడే భాష, అక్కడ ఉన్నటువంటి ఇన్ని రకాల ప్రాంతాల నుంచి, దేశాల నుంచి వచ్చిన ప్రజలు వింటున్నారు. ఏమని వింటున్నారు చూడండి, అక్కడ 11వ వచనం చాలా క్లుప్తమైనటువంటి సవివరమైనటువంటి వాక్యము, భాషల గురించిన వాక్యము, భాషలను గురించినటువంటి వాక్యము. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అనేక మంది అనేకమైనటువంటి భాషలకు చెందిన వారు ఉన్నారు. వారి భాషలలో ఇక్కడ శిష్యులు మాట్లాడడం వారు వింటున్నారు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన తెలుగు భాష మాట్లాడేవారు దేవుని మందిరానికి, యెరూషలేము మందిరానికి వెళ్ళినప్పుడు, అక్కడ తెలుగు భాషలో శిష్యులు మాట్లాడడం విన్నప్పుడు తెలుగు ప్రాంతపు వారైనటువంటి దేవుని ప్రజలు ఆశ్చర్యపోయినట్టుగా మనం అక్కడ ఆ యొక్క దాని భావం బట్టి మనం చూద్దాం. అలాగే అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి అనేక భాషలు మాట్లాడే ప్రజలు అక్కడ కూడి ఉన్నారు. వారందరితో వారి భాషలో పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనేది చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ విషయం అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దేవుడు భాషల ద్వారా మాట్లాడేది ఖచ్చితమైన మాటని మనకి, ఏమి మాట్లాడినాడు ఆత్మస్థల కార్యంలో రాయబడలేదు, కానీ ఏం మాట్లాడినాడు పరిశుద్ధాత్మ దేవుడు అనేది యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనము సవివరంగా మనము చూడగలం. ఇక్కడ చూడండి, 7వ వచనం ఉన్నట్లు చూసినట్లయితే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుచును. ఆయన వచ్చి, అప్పుడు ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడు అనేది చాలా స్పష్టమైనట్టు ఉంటుంది. 8వ వచనంలో మనం అందరము చూద్దాం, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గురించి లోకమును ఒప్పింపచేయును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చి అన్య భాషలతో ఏం మాట్లాడుతున్నాడో, ఏ దేశపు భాషలో మాట్లాడినా కూడా ఆ భాష ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఒక గొప్ప కార్యం జరగాలి, ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్య కార్యము జరగాలి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గురించి ఒప్పింపచేస్తాడు. లోకంలో ఉన్నటువంటి పాపము చేత అనేక మంది నశించి నరకానికి వెళ్ళుచున్న వారిని, ఈ పాపము మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది అనేదని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు. హల్లెలూయా. అలాగే నీతిని గురించి తెలియజేస్తాడు. అందరూ పాపంలో ఉన్నవారు, నీతి గురించి వారికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు పాపంలో ఉన్నారు. బురదలో ఉన్నవారికి ఆ బురద వాసన తెలియదు, పాపంలో ఉన్నవారికి పాపం యొక్క కంపు తెలియదు. అందుకని ఆ పాపంలో ఉన్నవానికి దేవుని నీతిని గురించి కూడా తెలియజేయాలి. నీతి ఎలాగూ కలుగుతుంది, పాపం నుండి విమోచనం ఎలా కలుగుతుంది, పాపులు నీతిమంతులుగా ఎలాగూ తీర్చబడతారు అనే స్పష్టమైనటువంటి స్వరాన్ని భాషల ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. అలాగే తీర్పును గురించి పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. ఏమని, నీవున్నటువంటి యొక్క పాపంలో, పాప రోగ శాప దోషముల చేత నింపబడిన నీ జీవితములో నుండి నీతిమంతుడైన యేసుక్రీస్తును నీ హృదయములో విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని ఆయనను ప్రభు మృతులలో నుండి లేపినాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నిత్యాగ్నిని చెల్లి రక్షింపబడి నీతిమంతుడైన యేసుక్రీస్తు వంశావళిలోనికి నువ్వు వస్తావని నీతిని గురించి తెలియజేస్తాడు. నీతిని గురించి కానీ, పాపమును గురించి కానీ నీవు ఒక నిర్ణయానికి రాకుంటే నీకు ఒక తీర్పు ఉన్నది. ఆ తీర్పును గురించి కూడా పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ తీర్పు లేకుంటే మాకేమవుతుంది, మాకేమి కాదు, మా జీవితం మా ఇష్టము, మా సంపాదన మా ఇష్టము, మాకెవరు అడ్డు చెప్పేది లేదని వారి ఇష్టానుసారంగా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఎంతోమంది ఉండడం మనం చూస్తా ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరికి తీర్పు ఉన్నది అని మనకు బైబిల్ గ్రంథం చెప్తున్నది. ఆ తీర్పులో నుండి విడిపింపబడడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. నశించి నరకానికి వెళ్ళుచున్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. భాషతో మీరు మాట్లాడినప్పుడు
ఎదుటివారికి క్షేమము కలగాలి. భాషతో మాట్లాడినప్పుడు ఎదుటివారికి క్షేమము అభివృద్ధి కలగాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి 13వ వచనంలో చూసినట్లయితే, భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనసు ఫలవంతముగా ఉండదు. ఇక్కడ చాలా స్పష్టంగా మనకు పౌలు భక్తులు చెప్తున్నాడు. 19వ చూసినట్లయితే భాషలను గురించి, అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. మేలుకరమైనదే విశ్వాసి పలకాలి. నువ్వు భాషతో మాట్లాడడం వల్ల ఏదో జరుగుతుందని కాదు, నీ భాష ద్వారా నువ్వు అనేక మందికి పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడని చెప్పి ప్రదర్శన ప్రదర్శించుకోవడానికే కాదు, కానీ నీ భాష ద్వారా ఎదుటివారికి మేలు కలుగులాగున క్షేమాభివృద్ధి కలుగులాగున సంఘమును వృద్ధిపరిచే క్రమంలోనే భాషలు మాట్లాడాలన్నట్టుగా ఇక్కడ పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ప్రసంగించినాడు. భాషల ద్వారా తనతో మాట్లాడుకోవచ్చు, దేవునితో మాట్లాడుకోవచ్చు, కానీ సంఘములో మాట్లాడే క్రమములో భాషలో మాట్లాడిన వారు తప్పకుండా భాషలకు అర్థం చెప్పే వరమును గురించి ప్రార్థించాలి. అలాగే ఆ వరమును పొందుకొని భాష ద్వారా మాట్లాడిన దాని యొక్క భావాన్ని అర్థాన్ని కూడా చెప్పవలనని ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు. భాషలు సంఘానికి క్షేమం కలుగ చేసేటివి, ఇతరులకు క్షేమము కలుగ చేసేదిగా ఉండాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం దేవుడు కళల ద్వారా ఎలాగో మాట్లాడతాడు. నువ్వు నిద్రించినప్పుడు కళలో నీకు దర్శనమిచ్చి నీతో మాట్లాడే విధానంగా ఎలా ఉంటుందో, కళల ద్వారా దేవుడు ఎలాగో మాట్లాడతాడో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు మీరు వేచి ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక సిరీస్ అంతను కూడా మీరు విని ఈ సిరీస్ ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండనట్టు ఈ యొక్క ప్రసంగాలన్నింటిలో కూడా మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకు, మీ మిత్రులకు, మీ సంఘస్థులందరికీ కూడా షేర్ చేసి దీవెనలు పొందాలని ఈ సమయంలో ప్రభు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.